friends, welcome to Reshma Kitchen. Here is a special onion meals. Are you like that? Challenge it for now. Video like a little bit of request and in our videos make an assignment at the like chain pin, share chain, the channel subscribe. Chase Kondi Rin onions this koali. This koni what chivarin first cut chase koali. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని కింది నుండి పై వరకు ఈక్వల్ గా కట్ చేసుకోవాలి అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా ఈక్వల్ గా కట్ చేసుకోవాలి ఇలా రింగ్స్ లా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక్కొక్కడిగా వేర్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలాన్ని వేర్ చేసుకొని ఇలా రెండు చేసినవత ఒక్కొక్కటిసారి రావండి అవి కూడా అలానే వేసుకోవచ్చు ఇలా రింగ్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోనికి 1/2 కప్ మైదా 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ 1 స్పూన్ కారం చిటికెడు వంట సోడా 1/2 స్పూన్ మిరియాలు రుచికి సరిపడ salt వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనికి కొద్దిగా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి దీనిని వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి చాలా పల్చగా అయితే కలుపుకోకూడదు తర్వాత బ్రెడ్ పొడి అండి 3 బ్రెడ్ పీసెస్ తీసుకొని ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్ లేసుకొని ఇట్లా పొడిలాగా చేసుకొని పెట్టుకున్నానండి అదే ఈ బ్రెడ్ పొడి ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పిండిలోనికి ఆనియన్ రింగ్ వేసుకొని పిండి అనేది బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత బ్రెడ్ క్లంప్స్ లో వేసుకొని బ్రెడ్ క్లంప్స్ ను బాగా పట్టించాలి ఇలా స్పూక్ స్పూన్ తో పెట్టేస్తే ఇంకా చాలా బాగుంటదండి మన చేతికి అనేది అంటుకోదు ఇలా పట్టించుకొని ఒక ప్లేట్ లో వేసుకోవాలి మళ్ళా అలాగే ఇంకొకటి కూడా ఇచ్చి చూపిస్తున్నానండి ఇలా పిండిలోకి వేసుకొని బాగా పట్టించుకొని ఇదే విధంగా చేయాలండి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఆ ప్లేట్ లోకి వేసుకోవాలి ఆనియన్ రింగ్స్ కి అంతా ఇలా పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కి సరిపడు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న ఆనియన్ రింగ్స్ వేసుకోవాలి వేసుకొని అప్పుడే కలపకూడదండి ఒక నిమిషం పాటు ఉంచుకొని కలుపుకోవాలి ఇవి త్వరగా ఫ్రై అవుతాయండి ఒక నిమిషం తర్వాత రెండో వైపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి త్వరగా ఫ్రై అవుతాయండి చూస్తూ కాల్చుకోవాలి వీటిని అయితే ఇలా బ్రౌన్ కలర్ ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక గంటలోకి వేసుకోవాలి ఇలాంటి జల్లి గంట ఉంటే దాంట్లోకి వేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ అనేది కిందికి వెళ్ళిపోతుంది అన్నిటినీ ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఆనియన్ రింగ్స్ తయారవుతుంది ఫ్రెండ్స్ ఆనియన్ రింగ్స్ ఎలా తయారు చేయాలో చూసారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఏమైనా మిస్టేక్లు ఉంటే ఏమనకండి థ్యాంక్ యూ